హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారే మీడియా. నేను మీ కేవీఆర్. పిల్లికి చిలకాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న సామెత తెలిసిందే కదా. ఒకవైపు వైఎస్ జగన్, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఇప్పటికే అభ్యర్థుల జాబితా మారుస్తూ, ఇన్ఛార్జీలు మారుస్తూ, ఇంచుమించు 58 మంది అభ్యర్థుల లిస్టులను అటు ఎంపీ ఇటు ఎమ్మెల్యేలకు సంబంధించిన అభ్యర్థుల లిస్టును కూడా ప్రకటించారు. అందులో మోస్ట్లీ అంటే నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించబడ్డ వాళ్ళే రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా కూడా ఉండొచ్చన్న సంకేతాల నడుమ ఆయన త్వరలో అంటే ఈ ఇంకొక వారం రోజుల్లోనే మొత్తం టోటల్ జాబితాను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అంటే ఒకవైపు వైఎస్ జగన్ దూకుడుగా వైసీపీని తీసుకెళ్తుంటే, ముందుకు తీసుకెళ్తుంటే ఎన్నికల శంకరావం పూరించి, మరోవైపు టీడీపీ జనసేన కూటమి మాత్రం తెరకెళ్ళేసి చూస్తుందన్నమాట. అందుకే ఇప్పటిదాకా ఒక స్థానానికి సంబంధించిన అభ్యర్థిని కూడా ఈ కూటమి ఫైనల్ చేయలేదు. అసలు పొత్తే ఖరారు కాలేదు. ఈ నేపథ్యంలో టీడీపీ జనసేన లిస్టు ఉగాదికి వాయిదా అని చెప్పి ఒక సర్కాస్టిక్ స్టోరీ అన్నట్టు. ఈ నెలాఖరున పార్లమెంట్ సమావేశాలు జరగబోతున్నాయి. వచ్చే నెల 9వ తారీఖు వరకు ముగియబోతున్నాయి అన్నమాట. అంటే ఫిబ్రవరి 10 తర్వాత ఇక అన్ని పార్టీల కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ కాబోతున్న నేపథ్యంలో, ఇప్పటికే అన్ని పార్టీలు ఎన్నికల కథనరంగంలో దూకిన నేపథ్యంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవైపు జగన్ పూర్తి స్థాయిలో ఎన్నికల కథనరంగంలోకి దూకగా, ఈ రెండు పార్టీలు మాత్రం ఇంకా పొత్తుతోనే వెంపర్లాడుతుండడం ఆసక్తికరం. అందుకే వీళ్ళు అంటే ఫస్ట్ ఎట్లాగూ పొత్తులు ఖరారైన తర్వాత రెబల్ అభ్యర్థులు, తర్వాత స్నేహపూర్వక పోటీ అంటే చంద్రబాబు నాయుడు పెట్టే కొర్రీల గురించి మనం గతంలో చూసిందే. సో ఈ నేపథ్యంలో రెండు పార్టీల మధ్యలో సర్దుబాట్లు ఇవన్నీ జరిగి అంతా పూర్తి స్థాయి లిస్ట్ వచ్చే వరకు ఆల్మోస్ట్ ఉగాది, ఏప్రిల్ 9 ఉగాది పండుగ అనమాట. అప్పటి వరకు ఈ కసరత్తు సాగుతూనే ఉంటుందేమో అన్న చర్చ నేపథ్యంలో ఈ స్టోరీని చేయాల్సి వస్తుంది. 2018లో తెలంగాణలో మహాకూటమి పేరుతో చంద్రబాబు చేసిన అడ్డగోలు రాజకీయ పునరీకరణ అటు కాంగ్రెస్ ను ఇటు టీడీపీని బొండబెట్టింది. సేమ్ ఇప్పుడు కూడా అట్లాంటి ప్రయత్నమే జరుగుతుందా అన్న చర్చ రాజకీయ వర్గాల్లో విస్తృతంగా సాగుతుంది. ఒకవైపు ఓటు చీలిక ఉండొద్దు, అవుట్ రైడ్ గా జగన్ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది మొత్తంగా టీడీపీ జనసేన కూటమికి కన్సాలిడేట్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నాం అని చెప్పి పైకి మేఘపోతు గంభీరం కనిపిస్తున్నా కూడా, ఇప్పటిదాకా చంద్రబాబు నాయుడు నాంచుదొరిని రెండు పార్టీలు తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తుందన్నట్టు స్థానికంగా వినిపిస్తోంది. మరి అభ్యర్థులు ఖరారేపుడు, ఫైనల్ చేసేటప్పుడు, వాళ్ళు ఎన్నికలకు ఇంకా మహా అయితే 2 నెలలు కూడా సమయం లేని సందర్భంలో కన్ఫర్మ్ అయిన అభ్యర్థులు ప్రచారం చేసుకునేటప్పుడు కనీసం వాల్ పోస్టర్లు అయినా వేసుకుని గడప గడపకు ప్రచారం చేసేంత టైం అన్న ఉంటుందా అన్న కోణంలో ఈ స్టోరీ చేస్తున్నాం అనమాట. సో చూద్దాం మరి ఏం జరుగుతుంది. మొత్తం మీద చంద్రబాబు నాయుడు నాంజుడు ధోరణి ఇటు టీడీపీని, అటు జనసేనను, వీటితో పాటు కమ్యూనిస్టు పార్టీలను కూడా తీవ్రమైన ఆందోళనకు గురి చేస్తుంది. మరి ఇది అవుట్డేటెడ్ స్ట్రాటజీ అవుతుందా లేదంటే అప్డేటెడ్ స్ట్రాటజీ అవుతుందా అన్నది ఈ విజనరీకే తెలియాలి. చూద్దాం మరి రాబోయే రోజుల్లో రెండు పార్టీల మధ్య ఎట్లాంటి రాజకీయం చోటు చేసుకుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.